నమస్తే. నేను నిన్న సిటీ వాళ్ళని దూషిస్తూ పెట్టిన వీడియోలో 12,000 మందిలో ఇద్దరికి చాలా బాధ కలిగింది. ఒక అబ్బాయి అడిగాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గ్రూప్ లోనే ఉన్న ఒక్క అబ్బాయి అడుగుతున్నాడు, జీవితం అంటే సినిమా కాదు, పవన్ కళ్యాణ్ జీవితాన్ని సినిమాలా తీసుకుంటున్నాడు అని. నేను అదే చెప్తున్నాను, జీవితం అంటే సినిమా కాదు అని. 1,000 రూపాయలు పెట్టి మీరు ఎంజాయ్ కోసం వెళ్లే సినిమాకి 1,000 రూపాయలు అవలీలగా ఖర్చు పెట్టే మీరు మీ భవిష్యత్తు పాడు చేస్తుంటే అదే పార్టీ ఇచ్చిన 1,000 రూపాయలు వదులుకోలేరు. మీరు 1,000 రూపాయలు వదులుకుని ఓటు వేయలేరు. మీరు ధైర్యంగా మీరు నీతులు చెప్పడానికి ఎవరికి సరిపోతారు? పవన్ కళ్యాణ్ గారికి, జగన్ గారికి డైరెక్ట్ ఫైట్ అవుతే పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు, గెలుస్తారు తను. కానీ ఇది ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది, ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఇంకో ఆయన అన్నారు, మీరు ఊరికినే మా పల్లెటూరు నుంచి పంటలు పండించి ఇస్తున్నారా, 1,000 రూపాయలు పెట్టి బియ్యం ప్యాకెట్ కొనుక్కుంటున్నాము అని. సార్, 1,000 రూపాయలు పెట్టి మీరు బియ్యం ప్యాకెట్ కొనుక్కున్నా రైతు పండించడానికి రైతు అన్నవాడు బ్రతకాలి కదా ఈ ప్రభుత్వంలో? మేమందరం తింగరోళ్ళమయ్యి ఫైట్ చేస్తున్నాం అనుకుంటున్నారా? అదే రైతు ఆ రోజున తుఫాన్లో పడుంటే హెలికాప్టర్ నుంచి చూశారు జగన్ గారు, నేల మీదకి దిగి బురదలో దిగి చూశారు పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలీదు, అదే రైతు పంట పండించడానికి దిక్కు లేకుండా ఉంటే రేపొద్దు మీరు 1,000 రూపాయలు పెట్టుకొనుకున్నా మీకు బియ్యం ప్యాకెట్లు దొరకవు, గడ్డి తిని బ్రతకాల్సిన స్థితి అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏ రోజైనా కూడా మమ్మల్ని అడుగుతున్నారు కదా, మీకు అంత బాధ కలుగుతుంది కదా, ఫుట్పాత్ మీద ఎంతమంది అడుక్కునే వాళ్ళు ఉంటారు? వాళ్ళకి ఆధార్ కార్డు లేవా, రేషన్ కార్డు లేవా, వాళ్ళకి 10,000 రూపాయలు వస్తున్నాయా, వాళ్ళకి ఇల్లు రావా, ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు రావాలి కదా. మరి అదే ఫుట్పాత్ మీద అంతమంది జనం ఉంటున్నారు, వాళ్ళందరూ ఇళ్లలో ఎందుకు ఉండట్లేదు? మోసం ఎక్కడ జరుగుతుందంటే మీ కళ్ళల్లో పట్టిన పొరలు తీస్తేనే కానీ మోసం ఎక్కడ జరుగుతుందన్న తెలుస్తుంది. మీకు ఇసుక పెరిగిపోయింది అంటే బాధ ఉంటుంది, ఎందుకంటే అద్దెల్లో ఉంటారు కాబట్టి. మీరు ఇల్లు కట్టుకుంటే సొంత స్థలాలు ఉంటే తెలుస్తుంది ఆ బాధ. ఇసుక పెరిగిపోతే కార్మికుడికి కొడుకు తిండి లేకపోతే తెలుస్తుంది. మీకు ఎంజాయ్మెంట్ అలవాటు అయిపోయిన వలన ఆడవారి మాన ప్రాణాలకు వాల్యూ తెలియదు మీకు. కానీ సిటీలే కాదు, మారుమూల ప్రాంతాల్లో ఆడవారికి రక్షణ లేదు, వారికి సరైన తిండి లేదు, సరైన నీరు లేదు, బోల్డ్ అంతమంది కష్టపడుతున్నారు. మీకు ఏమీ అక్కర్లేదు, ఒక్క 1,000 రూపాయల కోసం 5 సంవత్సరాల భవిష్యత్తు తాకట్టు పెట్టుకునే మీరు కూడా మాకు నీతులు చెప్తే ఎలాగ సార్? చాలా సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.